పైకి కనపడ్డు తుంచులాగా. వీడి బాబుగారు సొమ్ములాగా 10,000 చీటి పడేశాడు. ఇప్పుడు అడుగుతుంటే లేదు అని ఇప్పేసి కండలు చూపిస్తున్నాడు. చూడండి చూడండి, దేవస్థానానికి ఫ్రీగా వదిలేసిన ఏనుగులాగా ఆ నడక వాడును నిజమైన కంటలు అనుకుంటున్నావా? టంకల్లో సగ్గట్లేసి కట్రాయిర్ కోసేసి అట్ట అట్ట నడుస్తాడు. అయ్యేదో పెద్ద పైన వల్ల కనిపిస్తాడు గాని దోమలు గుట్టేసిన దొడ్డి కళ్ళును. నీకు సంగతి తెలుసా బావా? వాళ్ళ ఆవిడ జత్కా అహ్మద్ గారితో రోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోతుంటాడు. అయితే వాడి సొంత పిల్లమే వాడికి జరగదన్నమాట. ఎన్నాళ్ళు అనవసరంగా మనం భయపడ్డామే. దొరికిపోయింది. రే కొండ బాబా వస్తున్నాడు బావా. తొందరపడి పిలిచానా? ట్రబుల్ అయిపోతానండి. ఏంటి ఏంటి నా పేరు ఏదో బయటపడింది ఏంటి? అబ్బే అబ్బే ఏం లేదు బావా, మా ఆవిడి కొండబాబు అన్న ఏంటి ఈ నెల చీటి డబ్బులు ఇంకా కట్టలేదంటే దక్క కంగారు పడిపోతుంటాను. ఎస్ నార్మల్ ఎస్ కొండబాబు బాగుంటే ఎవరు అనుకుంటున్నా? ఏడు కొండల బాబు ఈ నెల కాబట్టి వచ్చారని ఇచ్చేస్తానని చెప్తున్నాను. కదూ 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 ఏంటిది ఎందుకే నువ్వు నవ్వుతున్నావు? అబే ఏం లేదండి. అగో నిజం చెప్పకపోతే చంపేస్తా. ఏమన్నాడు చెప్పరా? మూర్తి గారు ఇవి చెగ్గట్లు కాదండి, కండలే. చెగ్గట్లేంటి? మూర్తి గారు ఏదో మాట్లాడుతుంటేను. అదే మీవి కండలు కావట, సంకలో చెగ్గట్లేసి కట్రాయిర్ కట్ అయ్యి మీరు అలా నడుస్తారట. ఇది దోమలు కుట్టేసిన బోధ ఒళ్ళట, కింద దొడ్డి కాళ్ళట. మీరు పెద్ద పైల వల్ల ఇదిగో మీరేదో చీటీ కట్టాలని కట్టడం మానేశారట కదా, ఆ కోపంతో మీ వెనకాల చేరి తెగ తిట్టుకుంటున్నారు అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ స్వామి ఇంకో పెద్ద మాట అన్నాడండి. నేనేమన్నాను? ఏమన్నాడు? మీ ఆవిడ జట్కా అహ్మద్ గారితో సెకండ్ షోల కాడికి తిరుగుతున్నాడు. ఏంటిది టీకి పోగులు పెట్టేసి ఎలా ఉన్నాడే? అమ్మో పగలు పడుకునుడు రాత్రి పడుకునుడు అన్ని వాళ్ళ అమ్మ పోలికలే. చాచాచాచా కొద్దిగా మనశ్శాంతి అక్కడ పోతుంది. పొద్దునే పేపర్ మీద వచ్చేసాడు. పోస్తే పోస్తాడు గాని ఇదిగో ఏంటి నా పోలికలా? మొదలెట్టావు. ఏమండి రాజన్ గారు మీరు చెప్పండి, ఇది నా పోలికని ఇది దాని పోలికని నేను రోజు కొడలేనండి. ఎంతకీ ఎవరు పోలికో మీరు చెప్పండి. నన్ను చెప్పండి. అదేంటి చెప్తే కొంపలు అంటుకో. సుమ్మా చిన్న పిల్లవాడి కదా. ఏ సుమ్మా రప్ప. ఇదిగో బాగ్యం గారు ఆ భక్త ప్రహ్లాద క్యాసెట్ ఇస్తే పార్ట్ 2 ఇస్తాను. భలే టైంకి వచ్చావయ్యా, పట్టుకోవయ్యా. ఇదిగో నిన్ను ముక్కడగాలి, ఇటు రావయ్యా. నేనేం మాట్లాడండి బాబు, నాకు అర్జెంట్గా పని ఉంది, నేను వస్తాను. అబ్బా సైకిల్ అలా జారేసేలా రావయ్యా, నిన్ను మాట్లాడగాలి. వద్దండి బాబు, నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఇదిగో ముద్దుగా అడిగినప్పుడు రావాలి మరి. అది కాదండి. రావయ్యా. ఏం లేదయ్యా, మా ఎదో లేడు, ఈడే మా చంటోడు. ఈడి పోలికలు మా భాగ్యాన్ని అని నేను, నాయని మా భాగ్యం. ఇద్దరం కొట్టుకు చేస్తున్నాం అనుకో, తీరా పెద్ద మనిషి లేడు, అదే ఆ అరువోడు. ఆయన అడిగితే బ్రష్ నోట్లో పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతాడు తప్ప నిజం చెప్పడం లేదు. నువ్వు కరెక్ట్ అయ్యా, నువ్వైనా చెప్పవయ్యా. నన్ను మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. పోలికి చెప్పమంటే ఇబ్బంది అంటాడు ఏమిటండి, విడ్డూరం చెప్పోయా. వీడికి తండ్రివి నువ్వే కాబట్టి నీ పేరే పెడదాం అనుకుంటున్నాను రాజన్. నా పేరు ఒకటే పెడితే పబ్లిక్ లో బాగుండదు భాగ్యం, కాబట్టి నీ పేరు నా పేరు కలిసి అలా పెడదాం. మీరు అపార్థం చేసుకోనంటే చెప్తానండి భాగ్యం గారు. మీరు కూడా మీరు కూడా. అబ్బా చెప్పవయ్యా. అబ్బే ఏం లేదండి, మీ బాచిగాడు మీ పోలిక కాదు. మరి మీ భాగ్యం గారి పోలిక అంతకంటే కాదు. మరి ఎవరి పోలిక? ఎవరి పోలిక అంటే ఏం చెప్పమంటారండి, కర్మ. ఆ రాజన్ పోలిక. ఏంటి అన్నో కట్టేది సచ్చినోడా మురుగా. నిన్ను చంపి కానీ నేను ఎన్నాళ్ళైందే 13,000 తీసుకొని. ఏట్రా ఎవరితో మాట్లాడుతున్నావురా ఎదవా? నే 13,000 తీసుకోవడం ఏమిట్రా? నాటకాలు ఆడుతున్నావా? దివాకరం చెప్పు చెప్పు. ఏట్రా ఇది మరుగుతున్నాడు ఏంటంటే? నిజాలు చెప్పేయాలా? చెప్పేద్దాం. మీ దగ్గర 10,000 తీసుకున్నట్టే ఆడి దగ్గర 13,000 తీసుకున్నాను. దేనికి?
దేనికంటే మీరంటే విపరీతమైన లైకింగ్ అంట మిమ్మల్ని కీపింగ్ చేస్తాను నన్ను రికమెండేషన్ చేయించమన్నాడు చొచ్చినోడా ఇద్దరు పిల్లలు ఉన్నారు చాలేదట నీకు నేనేమో బదార్థం అనుకున్నావా మూడు కాపురం లేదని అనుకున్నావా అదే మాట నేను అడిగితే ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనే పెట్టి మర్డర్ చేయించేస్తాను మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను ఇదిగో దివాకరం నిన్నేం చేస్తానో చూడు నిన్ను నేనేం చేస్తాను చూద్దు గాని చెప్పు ఇంకా అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభనం రాత్రి బ్యూటీ పార్లర్ కి తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు పరాయ మగాడు గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కలా పడుంటారని దేవుకుండా చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్మడ అమ్మ అయ్యో ఏంటండి ఏంటండి దెబ్బలు రైల్ యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏమిటి యాక్సిడెంట్ కాదు నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో అందులో లాగా ఫైటింగ్ 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 ఫైటింగే అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటదేమో దివాకరం గారు నీకు లోగ 4,500 బాకీ ఉన్నాడు గుర్తుందా ఎందుకు గుర్తులేదండి మేదడుకో లెగ్గిరిగింది ఆ బాకీ గురించి అడిగితేనే తలతగ్గా సమాధానం చెప్పాడు నాకు తిక్కరేగిపోయి తుక్కు తుక్కు కింద కొట్టేసాను హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు అవును నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బలు నీకెందుకు తగిలి అంట సినిమాలో ఫైటింగ్ లో అయినప్పుడు దెబ్బలు వెళ్ళడానికి తగులుతాయి కాసిన కూసులో చిరంజీవి కూడా తగులుతాయి ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా రెండు పుంజీలు తగిలాయి గారు ఆడది బాగోలేదన్నారంటగా కర్తవ్యం తీసుకొచ్చాను ఓకే తర్వాత కలుద్దాం అక్క శుభ్రంగానే ఉన్నాడక్క ఏమయ్యా దివాకరం నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు మా ఆయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు తుక్కు కింద కొట్టేశాట అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా అదేనండి మీ ఆయన భాగ్యంతో కలిసి దివాకరం చెమడ లెక్క తీసేస్తాను నేను ముందు ఏం జరిగిందో చెప్పు వద్దండి నా నోట్లో నిజాలు దాగటం లేదు నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్ చెప్తేదాన్ని కదలనియా ఏం జరిగిందో చెప్పు ముందు దివాకరం మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా అందులో నల్లుల మందు కలిపి చంపేస్తా అన్నాడు ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా మూడో కాపురం పెట్టడానికి రాత్రింబవుల్లో ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి ఈ విషయం భాగ్యానికి తెలిసి ఫ్రీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి జరిగింది అది రైల్ యాక్సిడెంట్ అప్పుడు కూడా ఇంత మంది జనం ఉండరు అసలు ఏం జరిగిందమ్మా మీకు ఏం జరిగిందంటే ఏం చెప్పమంటారు అమ్మా దొంగ సచ్చినోడు దివాకరం గారు చేసిన పని ఇదంతా మా దివాకరమా ఏం చేశాడు వాడు ఏం చేశాడా ఇప్పుడు కొత్తగా నిజాలు చెప్పడం మొదలు పెట్టాడు అందరు రహస్యాలు బయట పెట్టేస్తున్నాడట
కొండబాబుని మేము ఏదో తిట్టేశామని అది పట్టుకెళ్లి వాడికి మోసేశాడు. వాడు మమ్మల్ని ఒక బాత మోసేశాడు. నోరు మూసుకోండి బెదం మొహం మీదను. అయితే మా వాడు లేని మాటలేం అనలేదన్నమాట. అబ్బో బాగా వెనకేసుకొస్తున్నారండి. ఎవరు లొసుగులు వాడకుంటాయి, పరోక్షంగా లక్ష అనుకుంటావు. అవన్నీ పబ్లిక్ లో పెట్టాడుదేనా? వెనకటికి ఒక వెధవా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని దగా చేసి దుబాయ్ పారిపోయాడు. అవన్నీ 10 మందికి చెప్పాననుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి?